పృథ్వీ మొహంలో పసుపు కళ కనిపిస్తుంది అంటే ఏమంటారు మీరు? అనుకోండి, పసుపు కళ అంటే తెలుగుదేశం అంటారు, ఎర్రకండం అంటే జనసేన అంటారు. ఇప్పుడు ఏముంది, భావసారూప్యత అన్నప్పుడు అందరితో మాట్లాడాలిగా మనం. ఇప్పుడు నేను మాట్లాడలేదండి, కరెక్టే. ఇప్పుడు ఒక ఫ్లైట్లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉంటారు, ఎవరో వైసీపీ టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిపోయినోడు ఒకడు ఉంటాడు అక్కడ, ఎదురుకుండా వస్తే బాబు గారు నమస్కారం అండి అంటారా అనరా? లోకేష్ బాబుతో ఎన్నిసార్లు మాట్లాడారు ఈ మధ్యకాలంలో? నేను ఎందుకు చెప్పాలండి మీకు, లోకేష్ బాబు గారితో మాట్లాడాలంటే ఒకవేళ మాట్లాడితే అది నా పర్సనల్ విషయం, అది 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 కూడా మీకు చెప్పాలా? మీకు మీకేంటంటే మీరు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు. ఇన్సెక్యూరిటీ ఫీల్ అయినప్పుడు మనం ఏం చేస్తాం అంటే, మీరు జనసేనలో ఉంటూనే పొత్తులో భాగంగా టీడీపీ బీఫామ్ మీద కంటెస్ట్ చేయబోతున్నారా? అలా ఎందుకు అనుకోవాలి, ఎలాగ పెద్దలు ఎలా ఆశీర్వదిస్తే అలాగా. అంటే పెద్దలు అంటే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇతరత్ర ఉన్న నాయకులు, వాళ్ళందరూ ఏం చెప్తే అది. మేము క్రమశిక్షణ లీడర్లు, నాయకులు, కార్యకర్తలు, ఎవడో ఏదో చెప్తే మేము ఇదే అయిపోయి టెంప్ట్ అయిపోయి మాట్లాడము. అది పార్టీ క్రమశిక్షణ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఉంది, ఏది పడితే అది మాట్లాడరు, అధినాయకుడు పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడతారు. జనసేన ఉంది అంతే. ఇప్పుడు ఏదన్నా ఒక మంచి కార్యక్రమం జరగాలి, ఒక పెళ్లి జరిగింది, శుభకార్యం జరుగుద్ది, అందరూ కలవాలి, కలిస్తేనే అది విజయవంతం అవుద్ది.